కృష్ణ జిల్లా కానుమూలులో మినుము రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పట్టిసీమ పట్టిసీమ అని చెప్పి ఒక వైపున చెప్తారు, పట్టిసీమ నీళ్లు మరి ఎక్కడికి పోయినాయో ఎవరికి అర్థం కావడం లేదు. మాకు మాత్రం బీడులుగానే భూములు కనిపిస్తా ఉన్నాయి. గొర్రెలకు ఇచ్చామండి, ఎకరానికి 500 కాడికి గొర్రెలకు ఇచ్చేసామండి. మొత్తం డెల్టా అంతా ఎన్ని గొర్రెలేనండి, ఎంత పూర్తిగా గొర్రెలకు ఇచ్చేసే కార్యక్రమం జరిగి చేస్తా ఉన్నారు. గొర్రెలు కూడా పూర్తిగా కనిపిస్తా ఉన్నాయి. అంతేనన్నా? అంతేనండి. ఇదంతా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలు స్టోర్ చేసుకునే అవకాశం ఉన్న ప్రాజెక్టు, 45 టీఎంసీలు స్టోర్ చేసుకునే అవకాశం ఉన్న పులిచింతల ప్రాజెక్టులో ఇవాళ పులిచింతల్లో కేవలం 22 టీఎంసీలు మాత్రమే స్టోర్ చేసి నీళ్లు పెట్టినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గవర్నమెంట్కు వాళ్ళు ఇప్పటికీ లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నారు, మాకు సంబంధించిన R&R ప్యాకేజ్ మాకు ఇవ్వండి, మాకు సంబంధించిన R&R ప్యాకేజీలో ఇంకా 120 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, ఆ 120 కోట్ల రూపాయలు మాకు ఇచ్చేస్తే మీరు 45 టీఎంసీల నీళ్లు కెపాసిటీ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలుగా లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు అరకొర నిధులు మాత్రమే ఈ R&R ప్యాకేజీకి ఇస్తూ వచ్చాడు కాబట్టి 45 టీఎంసీలు స్టోర్ చేసుకునే కెపాసిటీ అవకాశం ఉన్నా కూడా స్టోర్ చేయలేని పరిస్థితి. నీరుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాక్సిమం స్టోర్ చేసింది, 28 టీఎంసీల కన్నా మించి స్టోర్ చేయలేని పరిస్థితి. ఇవాళ ఇదే పులిచింతల్లో 45 టీఎంసీలు స్టోర్ చేయగలిగిన పరిస్థితి ఉన్నా కూడా కేవలం 22 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచిన పరిస్థితి. ఇదే పులిచింతల్లో నీళ్లు ఉంటే ఇదే నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి పోతాయి, ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు ఏదైతే పోతాయో అదే ఏలూరు కాలువ నుంచి ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉండే పరిస్థితి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన పని చేయకుండా ఆ కేవలం ఆ పులిచింతల్లో ఆ 120 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ కింద వాళ్ళు అడుగుతూ ఉన్నది, గత 2 సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నది, కనీసం చంద్రబాబు నాయుడు గారు చెయ్యకపోవడం వల్ల ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. పైగా ఇదే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ పట్టిసీమ అని అంటాడు, ఇదే పట్టు మదన్ అంటున్నాడు, వాళ్ళ ఉమామహేశ్వరరావు అని అంటున్నాడు. ఈ మినుము పంటలు ఇలా చూపించి పట్టిసీమ పట్టిసీమ అని అంటాడు. పట్టిసీమ నీళ్లు మన ఏమైనాయని చెప్పి ఒకవైపునేమో పట్టిసీమ నుంచి 40 టీఎంసీలు నీళ్లు ఇచ్చినాము, నీళ్లు తీసుకొచ్చినాము అని చెప్పి ఒకవైపున చెప్తాడు, మరోవైపున ప్రకాశం బ్యారేజ్ కిందికి దిగువకు 55 టీఎంసీలు నీళ్లు సముద్రంలోకి కలుపుతాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఏం తెచ్చినాడు? తెచ్చినా నీళ్లు సముద్రంలోకి కలుపుతా ఉన్నాడా లేకపోతే రైతులకు ఇస్తా ఉన్నాడా అని చెప్పి నిదర్శనం చెప్పడానికి ఈ మినుము పంటలు చూపిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న రైతులు. అంతేనా? మరి ఒకవైపునేమో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, మరోవైపున చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన పని చేయకపోవడం వల్ల గత 2 సంవత్సరాలుగా రైతులు బ్రతకలేక వరి వేసుకోలేక మినుము వేస్తూ ఉన్న పరిస్థితి. ఈ సంవత్సరం మినుము వేస్తే మూడు సార్లు మినుముకు వైరస్ వచ్చిన పరిస్థితి. మామూలుగా ఈ వైరస్ అన్నది మెట్ట ప్రాంతంలో ఉన్న మినుముకు మాత్రమే వైరస్ వస్తుంది. డెల్టా ప్రాంతంలో ఇంతవరకు మినుముకు వైరస్ ఎన్నడూ లేదు. కానీ ఇవాళ డెల్టా ప్రాంతంలో కూడా నీళ్లు లేని పరిస్థితుల వల్ల ఇక్కడ కూడా మినుముకు వైరస్ వచ్చి అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నా మీరే చెప్పండి, మన మినుము కాస్తో కూస్తో వేస్తున్న పరిస్థితుల్లో ఆ మినుముకు కనీసం సర్వేలు చేయడానికన్నా కనీసం అధికారులు వచ్చి సర్వేలు అన్నా చేసినారా? చచ్చిపోయిందంటే చూసేవాళ్ళు లేరండి, అది దానికి ఏం చెప్పవచ్చు కూడా, మాకు మెడిసిన్ చెప్తా కూడా చూసేవాళ్ళు ఎవరు లేరు. చచ్చిపోయింది మినుము అని చెప్పి చెప్తా ఉన్నా కూడా చూసే పరిస్థితి కూడా లేదు. సర్వేలు కదా దేవుడు ఎరుగు, సర్వేలు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. లేవండి, ఈ 2 సంవత్సరాల నుంచి సర్వేలు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం కొంతమంది ఇన్సూరెన్స్ కడితే అవి కూడా కొంతమందికే, రైతుల్లో 100 మంది ఉంటే ఒక ఇద్దరికో ముగ్గురికే రాసి కచ్చిపోళ్ళు రాయలేదండి. ఇద్దరికో ముగ్గురికో రైతుల్లో 100 మంది ఉంటే ఇద్దరికో ముగ్గురికో మాత్రమే ఇన్సూరెన్స్ రాస్తా ఉన్నారు, అది కూడా అందరికి రాయడం లేదు ఇన్సూరెన్స్ కూడా. ఇది పరిస్థితి. అంతేనండి, వాళ్ళు ఇష్టం వచ్చిన ఇద్దరికో ముగ్గురికో 100 మందికి కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే రాసుకున్నారు, మిగిలిన వాళ్ళకి అది కూడా రాయడంలా. ఈ 2.5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నీళ్లు లేవు, మినుము వేసుకున్నా కూడా మినుముకు సర్వేలు జరగవు, ఇన్సూరెన్సులు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు.
అంతేనా? మేము నీళ్లు రావని చెబితే మీరు ఇది కూడా వేసుకోవండి, మేము నష్టపోవండి. ఆ నీళ్లు అది కూడా రావు అని చెప్తే ఏమి చెప్పపోతే వస్తాయేమోనని ఆశ వస్తాయో అప్పుడు వస్తాయో అని చెప్పి ఆశ వేస్తే చనిపోతున్నాయండి అవి. ఎప్పుడు నీళ్లు వచ్చే డెల్టా ప్రాంతం నీళ్లు వస్తాయేమో పొరపాటు ఏమైనా జరిగిందేమో అని చెప్పి కాస్త కూస్త ఆశ చావక ఆ మినుము వేసుకుంటే మినుము కాస్త తక్కువ నీళ్లు పడతాయని చెప్పి మినుము వేసుకుంటే ఆ మినుముకు కూడా నీళ్లు ఇవ్వని పరిస్థితి, ఆ మినుము కూడా వైరస్ పట్టిన పరిస్థితుల్లో ఇవాళ ఎకరాకు ఎంత పెట్టారన్న మినుము మీద? ఎకరానికి 3 సార్లు వేసేపటికి 20,000-25,000 దాకా అయిందండి. ఎకరాకు 3 సార్లు వేసేసరికి ఎకరాకు అది కూడా 20,000-25,000 దాటుతా ఉంది ఎకరానికి. నిజంగా ఇది దారుణంగా దయనీయంగా ఉంది పరిస్థితి అని చెప్పి కనీసం ఇదే కృష్ణా జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి ఇదే గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్, ఇదే గన్నవరం నుంచి విమానం ఎక్కుతాడు, ఇదే గన్నవరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. ఇదే జిల్లాకు చెందిన ఇరిగేషన్ మినిస్టర్ ఇక్కడ నుంచి ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఇదే జిల్లాకు సంబంధించి వీళ్ళు ఎంత రోజు విమానాలు ఎక్కేది ఇదే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కుతారు, కానీ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అన్న సంగతి కూడా తెలిసి కూడా వాళ్ళు పక్కన పెట్టిన పరిస్థితిని ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. డెల్టాకి ఫస్ట్ ఓవర్ కానుమోలేనండి. డెల్టా ప్రాంతానికి ఫస్ట్ ఓవర్ కానుమోలేనండి. మొట్టమొదటి పెద్ద కాలువ కింద కాలు ఏలూరు కాలువ కింద కానుమోలేనండి. గ్రామం డెల్టా ప్రాంతంలో మొట్టమొదట కానుమోలే ఏలూరు కాలువ వస్తే మొట్టమొదటి ఊడ్చేది ఊరే కానుమోలేనండి. ఏలూరు కాలువ ద్వారా డెల్టా ప్రాంతంలో మొట్టమొదటి ఊడ్చేది కానుమూరే. కానుమూరులో ఎన్ని ఎకరాలు ఉందన్న? మొత్తం 3,000 ఎకరాలు ఉందండి. మొత్తం 3,000 ఎకరాల పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంది. 3,300 ఊడ్చారండి. బోర్ల కింద తోడుకుని 300 ఎకరం ఊడ్చారండి. 3,000 ఎకరాలలో కాస్త కూస్తూ 3,000 ఎకరాలలో ఒక 10% 300 ఎకరాలు ఊడ్చింటారన్న. అది కూడా బోర్లున్న చోట కొద్ది గొప్ప ఆయిల్ ఇంజన్లు పెట్టుకొని రైతు కూలీలు కూడా అల్లాడిపోతున్నారండి. రైతు కూలీ పనులు లేక అల్లాడిపోతా ఉన్న పరిస్థితి. అవునండి. దావా హలో దావా, మైకి తీసుకో ఇప్పకరా ఈ పక్కరా ఇటువైపు అతను ఎరకరండి, మైక్ తీసుకోవా. తింటాక నా బాధలుగా ఉండయి. లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ ఏమైపోతారు బాబు? రైతుల ఒక్కొక్కళ్ళు కష్టం నష్టపోయారు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 80-80 ఏళ్ళు 70 ఏళ్ళు వీటికి పోసి ఎవరికాళ్ళు అప్పులు చేసి ఉండి లేని కాపురాల్లో ఎవరికాళ్ళు కూలు లేక నాళ్ళలేక నానా బాధలు పడుతున్నారు బాబు. మరి ఏం చేయాలి చెప్పండి మీరు? నీళ్లు లేవు, ఎప్పుడు వచ్చాయో తెలియదు, ఎప్పుడు రావో తెలియదు. మైకి తీసుకోబా. నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు బాబు, ఎప్పుడు రావో తెలియదు. నీళ్లు లేక నా నేతలు పడిపోయి అంతా కలిసి ఒక 4వ వంతుల భాగం కూడా ఉడుతులా. మరి రైతులందరూ ఏమైపోతారు బాబు? ఒకసారి చెప్పు బాబు, మరి రైతులందరూ ఏం తింటారు? నీళ్లు వస్తాయో లేదో కూడా తెలియదు, చెప్పరు. వస్తాయేమో అని ఆశ సావదు. అది చెప్తున్నా అసలు ఆశ సావక మినుము కాస్త కూస్తూ వేసుకున్నావు. అయిపోయినాయి బాబు. వేసుకున్న మినుముకు కాస్త పూర్తిగా నష్టపోయిన పరిస్థితులు. కనీసం సర్వేలు కూడా చేయరు, ఇన్పుట్ సబ్సిడీలు ఇయ్యరు, ఏది లేదు, ఏ డబ్బులు ఇయ్యరు. ఎవరు 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. లేబర్ ఏమైపోతారు చెప్పండి బాబు ఒకసారి. రెండేళ్ల కిందటి వరకు నీళ్లు పుష్కలంగా వచ్చే పరిస్థితి, ఏలూరు కాలువ పుష్కలంగా నీళ్లు వచ్చే పరిస్థితి అది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చింది, దగ్గర ఉండి తెలంగాణ ప్రభుత్వానికి పులిచింతల్లో 120 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా ఆ 120 కోట్ల రూపాయలు ఈయన ఇవ్వలేని కారణంగా ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఆ 2 సంవత్సరాలలో ఇవాళ పులిచింతల్లో నీళ్లు పెట్టలేని పరిస్థితి, పులిచింతల్లో 45 TMC స్టోరేజ్ కెపాసిటీకి సగం కెపాసిటీ కూడా ఇవాళ నీళ్లు పెట్టలేని పరిస్థితి, ఒకవైపున ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా 55 TMC నీళ్లు సముద్రం పాలు ఈ సంవత్సరంలో ఇప్పటికే పోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నాయని అంటే నిజంగా ఆ 120 కోట్ల రూపాయలు గారు చంద్రబాబు నాయుడు గారు కట్టి ఉండింటే 45 TMC నీళ్లు ఇవాళ పులిచింతల్లో స్టోరేజ్ కెపాసిటీలో స్టోర్ అయిందంటే పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాలువకు నీళ్లు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది.
అవును బాబు. ఈరోజు పులిచింతల్లో నీళ్లు పెట్టబోటానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఆయన చిరస్థాయిగా ఈ ప్రాంతంలో కాటన్ దొరలా ఆయన పేరు మిలిచిపోతుందని చెప్పి ఆ ప్రాజెక్టు 120 కోట్లు కట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి భేదాభిక్కి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి చంద్రబాబుని బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నా. పూర్తిగా ఆ ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఆ ప్రాజెక్టు పూర్తిగా కట్టి కేవలం R&R ప్యాకేజీ కింద రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము చెల్లిస్తే చాలు ఆ ప్రాజెక్టు ఆపరేషన్లోకి వచ్చే పరిస్థితి ఉంటే ఆ R&Rకు సొమ్ము ఇవ్వక రైతులు 2 సంవత్సరాల నుంచి ఇవాళ బీడులుగా భూములు తయారు చేసిన పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు నిలబడితే పులిచింతల ద్వారా నీళ్లు వస్తే రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు కాటన్ దొర మాదిరిగా పూర్తిగా ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా పూజింపబడతారు అని చెప్పి అది జరగకూడదు అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసి రైతుల జీవితాలతో చెలగాటలాడే పరిస్థితి ఇవాళ మనమంతా కూడా చూస్తా ఉన్నాం. గట్టిగా నిలదీద్దాము. ఇప్పుడు కనీసం నేను ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం కాస్త కూస్త పెరుగుతుంది. మనం కూడా ఒత్తిడి తీసుకొద్దాము. ఖచ్చితంగా ఆ బుద్ధి లేని మనిషికి జ్ఞానోదయం అయ్యేట్టుగా కనీసం మన దగ్గర నుంచి ఇవాళ వాయిస్ పోయినందువల్ల ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు పడతా ఉన్న ఇక్కట్లు బాధలు ఆయన ఒకవేళ ఎయిర్పోర్ట్లో విమానాలు ఎక్కేటప్పుడు కనిపించకపోయినా ఇప్పుడు మనం కనిపించేట్టుగా మనం చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అర్థమవుతుంది, బుద్ధి జ్ఞానం వస్తుంది, ఒత్తిడి తీసుకొద్దాం.